భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా తెలంగాణ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. వర్షాల కారణంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలో ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు 3 దశల వారీగా లాగౌట్ చేసుకోవడానికి సైబరాబాద్ పోలీస్ శాఖ సూచించింది. దీన్ని 3 ఫేజులుగా విభజించింది. ఫేజ్ 1లో ఐకియా నుండి సైబరాబాద్ టవర్స్ వరకు ఉండే ఐటీ ఆఫీసులు 3 గంటలకు లాగౌట్ చేసుకోవాలని ఆదేశించారు. ఫేజ్ 2లో ఐకియా నుండి బయోడైవర్సిటీ రాయదుర్గం వరకు ఉండే ఐటీ ఆఫీసులు 4:30 లాగౌట్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఫేజ్ 3లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే ఐటీ ఆఫీసులు 3 గంటలకు లాగౌట్ చేసుకోవాలని పోలీసులు ఆదేశించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ వినూత్న నిర్ణయంపై పూర్తి డీటెయిల్స్ తెలియచేయండి. సుమిత్ర, మనం చూస్తున్నాము గత 2 రోజుల నుంచి కూడా ఏ విధంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఐటీ క్యాడర్లో ముఖ్యంగా అనేది కూడా చూసాం. నిన్న కూడా దాదాపు 10 నిమిషాల ప్రయాణానికి 1.5 గంటల నుంచి 3 గంటల వరకు కూడా టైం పట్టినటువంటి సిచ్యువేషన్ నిన్న ఐకియా జంక్షన్ కానివ్వండి, ఇటు గచ్చిబౌలి, అదేవిధంగా హైటెక్ సిటీ మార్గాల్లో కనిపించింది. సో దీన్ని ఏదైతే ఈ ట్రాఫిక్ నుంచి కాస్త రిలీఫ్ పొందే విధంగా దశల వారీగా ఇటు ఐటీ ఉద్యోగుల్ని బయటికి పంపించే విధంగా కూడా ఇప్పటికే ఇటు సైబరాబాద్ పోలీసులు కూడా కొన్ని సూచనలు చేశారు. అందులో భాగంగానే ఇటు ఏదైతే సైబర్ టవర్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు 3 గంటలకే లాగౌట్ చేసుకునే విధంగా కూడా విసులుబాటు కల్పించారు. దాంతోపాటు ఏదైతే మిగతా ఐకియా జంక్షన్ కానివ్వండి, దాంతోపాటు మిగతా ఏరియాస్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు 4:30 తర్వాత ఏదైతే లాగౌట్ చేసుకునే విధంగా ఏదైతే ఇప్పటికే కొన్ని సూచనలు చేశారు. ఇక సైబర్ టవర్స్ చుట్టూ ఉన్నటువంటి కంపెనీలు 3 గంటల వరకు వారందరూ కూడా లాగౌట్ చేసుకోవాలని కూడా సూచించినటువంటి పరిస్థితి. ఇక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానివ్వండి, గచ్చిబౌలి ప్రాంతం చుట్టూ ఉన్న కంపెనీలకు 3 నుంచి 6 గంటల ప్రాంతంలో తమ ఉద్యోగులు లాగౌట్ చేసుకోవాలని కూడా ఐటీ కంపెనీలకు ఇటు సైబరాబాద్ పోలీసులు అయితే కొన్ని సూచనలు చేశారు. ఎందుకంటే నిన్న ఏ విధంగా ట్రాఫిక్ జామ్ అయిందనేది కూడా మనం చూస్తే అర్థమవుతుంది. మొత్తం కూడా హైదరాబాద్ నగరంలో విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ నిన్న కనిపిస్తుంది. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం ఏదైతే జూబ్లీ చెక్పోస్ట్ దగ్గర విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పవచ్చు. అసలు ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ వెహికల్స్ అన్నీ కూడా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పవచ్చు. సో ప్రధానంగా మనము ఒక విషయం గమనించవచ్చు, హైదరాబాద్ నగరంలో చిన్నపాటి చినుకు పడితేనే ఎక్కడికక్కడ కూడా రోడ్లు మొత్తం కూడా నీట మురిగినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటిది నిన్నటి నుంచి కంటిన్యూషన్గా వర్షం కురుస్తుంది కాబట్టి ఇటు రోడ్ల మీద వర్షపు నీరు చాలా నిలిచిపోవడం, ముఖ్యంగా ఇటు వాటర్ లాగింగ్ ఏరియాస్లో కూడా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో భాగంగానే ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. సిగ్నల్స్ దగ్గర దాదాపు ఏదైతే 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం జూబ్లీ చెక్పోస్ట్ దగ్గర చూస్తున్నాము ఏదైతే ట్రాఫిక్ ఏ విధంగా ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. మొత్తం కూడా ట్రాఫిక్ పద్మవ్యూహంలో వాహనదారులు అయితే తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇటు ఐటీ క్యాడర్లోనే మనం చూస్తున్నాము గత 2-3 రోజులుగా కూడా విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉంటుంది, వాహనదారులు అయితే నానా అవస్థలు పడుతున్నారని చెప్పవచ్చు. సో దీని నుంచి కాస్త రిలీఫ్ పొందే విధంగా కొంత దిద్దుబాటు చర్యలు ప్రారంభించిందని చెప్పవచ్చు ప్రభుత్వం. అందులో భాగంగానే ఐటీ ఉద్యోగులకైతే కొన్ని సూచనలు చేశారు. ఇప్పటికే ఈరోజు ఉదయం ఐటీ కంపెనీల ప్రతినిధులతో కూడా సైబరాబాద్ సిపి ఆ సమావేశాన్ని నిర్వహించారు. సో ట్రాఫిక్ జామ్ కాకుండా దశల వారీగా తమ కంపెనీ ఉద్యోగులను బయటికి పంపించే విధంగా లాగౌట్ టైం మార్చుకోవాలని కూడా ఏదైతే మాదాపూర్, అదేవిధంగా ఇటు సైబరాబాద్కు సంబంధించిన పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఇటు సైబరాబాద్ సైబర్ టవర్స్ చుట్టూ దాదాపు అనేక కంపెనీలు ఉంటాయి. ఒక ఐటీ క్యారిడర్లోనే 5 లక్షల మందికి పైగా ఐటీ ఉద్యోగులు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. సో వీరందరూ కూడా ఏకకాలంలో ఒకటేసారి 5:30 నుంచి 6:30 ప్రాంతంలో ఒకేసారి రోడ్ల మీదకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో అందులో భాగంగానే అలాంటి పరిస్థితి రిపీట్ కాకుండా, ఎందుకంటే రానున్న 2-3 రోజుల పాటు ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ అధికారులు
హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే హైదరాబాద్ నగరానికి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇక ఈరోజు రాత్రి భారీ నుంచి అతి భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో సో ఇప్పటికే ఈ జిహెచ్ఎంసీ యంత్రాంగం అదేవిధంగా ఇటు పోలీసులు ఒకంత ఎలర్ట్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాము గత 2-3 రోజుల నుంచి కూడా విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. రోడ్డు మీదకి రావాలంటేనే ఇటు వాహనదారులు జంకుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గంటల కొద్ది పడికాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒకసారి మనము జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర కూడా చూడొచ్చు, వెహికల్స్ కూడా స్లోగా మూవ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో సిగ్నల్స్లో దాదాపు 20 నుంచి 20 నిమిషాల పాటు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు ఏదైతే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర మనం చూస్తున్నామో దాదాపు కిలోమీటర్ మేర వాహనాలంతా కూడా ఎక్కడికక్కడ కూడా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈరోజు రాత్రి హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన ఉంది. రాత్రి 8:30 నుంచి 9:30 ప్రాంతంలో భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఒక రాగల 2 రోజుల పాటు కూడా హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రత్యామ్నాయ మార్గాల మీద ట్రాఫిక్ పోలీసులు జిహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించారు. అందులో భాగంగానే ఏదైతే ఈ ట్రాఫిక్ నుంచి కొంత ఉపశమనం పొందే విధంగా ఇటు సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా రెగ్యులర్గా అంటే ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అవుతుంది. ముఖ్యంగా ఏదైతే మైండ్ స్పేస్ జంక్షన్ దగ్గరే ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పొచ్చు. నిన్న దాదాపు 2-3 గంటల పాటు ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయిపోయింది. 6 గంటలకు ఆఫీస్ నుంచి బయలుదేరిన వారు ఇంటికి వెళ్ళేసరికి 9:30 అయింది. అంటే దాదాపు 3-3.5 గంటల పాటు ట్రాఫిక్లోనే చుక్కలు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది నిన్న. సో ఈరోజు అలాంటి పరిస్థితి రిపీట్ కాకుండా మాత్రము ఇవాటి నుంచే ఇవన్నీ కూడా అమల్లో ఉంటాయి అని కూడా ఆంక్షలు అమల్లో ఉంటాయని కూడా ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు కూడా చెప్తున్నారు. సో ఇప్పటికే ఐటీ కంపెనీల ప్రతినిధులతో వారితో కూడా సమావేశాన్ని నిర్వహించి ఏదైతే ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని ఇటు పోలీసులు అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా సమీక్షిస్తున్నారు. ఎందుకంటే ఐక్యా జంక్షన్ దగ్గర ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పవచ్చు మైండ్ స్పేస్ జంక్షన్ దగ్గర. ఎందుకంటే ఇటు కొండాపూర్కి సంబంధించినటువంటి కొత్త ఫ్లైఓవర్ వర్క్ నిర్మాణం జరుగుతుంది. 3 నెలల పాటు అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. బట్ ఏదైతే దానివల్ల ఆ ఒత్తిడి అంతా కూడా కొండాపూర్కు వెళ్ళేటటువంటి వెహికల్స్ అంతా కూడా ఇటు ఐకియా మైండ్ స్పేస్ జంక్షన్ వైపు మళ్ళిస్తున్నారు. మరోవైపు ఇటు దుర్గం చెరువుకు సంబంధించినటువంటి వెహికల్స్ కూడా నేరుగా కొండ ఏదైతే మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ మీద నుంచి ఆ ఫ్లైఓవర్ కింద నుంచి నేరుగా వెళ్లాల్సి ఉంటుంది. బట్ అక్కడ కూడా యూటర్న్ తీసేసినటువంటి నేపథ్యంలో దాదాపు 2 కిలోమీటర్ల మేర యూటర్న్ పెట్టారు. సో ఆ యూటర్న్ కూడా తీసివేయడంతో చుట్టూ కూడా విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఇటు ఐటీ ఉద్యోగులు అయితే తీవ్ర అవస్థలు పడుతున్నారు. అవన్నీ కూడా అలాంటి నిన్న మొన్న ఏదైతే మిస్టేక్స్ జరిగే తప్పులు ఎక్కడెక్కడైతే జరిగే వాటినంతా కూడా సరిదిద్దుకొని ఈ రోజు నుంచి అలాంటి రిపీట్ కాకుండా అలాంటి సమస్య రిపీట్ కాకుండా ఇప్పటికే ఇటు పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ట్రాఫిక్ మీద ఫోకస్ పెట్టారని చెప్పొచ్చు. బట్ అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా మనం ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇటు ఐక్యా జంక్షన్ నుంచి కానివ్వండి, సైబర్ టవర్స్ నుంచి కానివ్వండి, దాంతోపాటు ఇటు దుర్గం చెరువు నుంచి కొండాపూర్ నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ అన్నీ కూడా హెవీగా అంతా కూడా జంక్షన్ మార్గంలోనే వస్తున్నాయి. యూటర్న్స్ దాదాపు కిలోమీటర్ మేర యూటర్న్ ఉండడం వల్ల కూడా ఒక ఇంత సమస్య ఇంత పెరగడానికి ఒక కారణం అని చెప్పొచ్చు. దాంతోపాటు ఇటు ఏదైతే బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ కింద కూడా విపరీతంగా వాటర్ లాగింగ్ ఏరియా ఉంది. సో అక్కడ నీళ్లు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు అయితే తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము చూడొచ్చు ఏబిఎన్ స్క్రీన్లో వాహనదారులు అయితే ఇటు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వెయిట్ చేయవలసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. దాదాపు గంటల కొద్దీ ట్రాఫిక్లో వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికైతే మనము చూడొచ్చు హైదరాబాద్ నగరంలో మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ అనేది ఇంకా అలాంటి ట్రాఫిక్ పద్మవ్యూహంలో వాహనదారులు అయితే తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరోవైపు ఎప్పటికప్పుడు కూడా ఇటు సైబరాబాద్లో పరిస్థితిని కూడా పోలీసులు సమీక్షిస్తున్నారు. సో నిన్నటి పరిస్థితి రిపీట్ కాకుండా మాత్రమే అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకునే విధంగా అయితే ప్రత్యామ్నాయ మార్గాల మీద కూడా ఇటు సైబరాబాద్ పోలీసులు కూడా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓ టు స్టూడియో.